అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విద్యుత్ పెద్దలందరికీ సుధాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ సార్. ఎప్పుడైతే బాగున్నా నాకు 1 రూపీకి మేము కస్టమర్ ఇస్తున్నాము మన అంటే నేమనుకున్నట్టు ఏదో చిన్న హాస్పిటల్ అనుకున్నా, కానీ కట్ చేస్తే మొత్తం ఫోటోలు వీడియోలు చూడడానికి ఇంత పెద్ద హాస్పిటల్లో 1 రూపీకి కన్సల్టెంట్ ఫీజ్ అంటే లైక్ సేవా కార్యక్రమంలో ఈ హాస్పిటల్ ముందుంటుంది అని చెప్పేసి అందరం బయట చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఇప్పుడు అది ఒక ఎంత అయితే మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అండ్ కార్మికులకి హెల్త్ కార్డ్ అని చెప్పేసి అండ్ హెల్త్ కార్డ్ ఒకటి ఇష్యూ చేయడము, సో ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా వీళ్ళ తరఫున చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే మన కొంచెం పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో లేకుంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో పెద్ద హాస్పిటల్ వెళ్ళాలంటే భయపడతారు, ఏ ఫుడ్ పైసలు గుంజుతారు బాబాయ్ అని చెప్పేసి ఉంటుంది. కానీ మురుగన్ హాస్పిటల్ అట్లా కాదు. సో బయట ఒకవేళ 100 రూపాయలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బట్ మురుగన్ హాస్పిటల్లో లైక్ 65 to 70 రూపీస్ అంటే 35-40 రూపీస్ ఎంత సేవ్ అవుతుంది అంటే 30-40% సేవ్ అవుతుంది మురుగన్ హాస్పిటల్లో. సో నేను ఇది బయట నేను కనుక్కోవడం జరిగింది. అండ్ నేను కూడా మురుగన్ హాస్పిటల్కి ఎప్పుడు నేను అంటే రేపు సినిమా హిట్ కొట్టినా ఎంత స్థాయికి వెళ్ళినా కూడా మురుగన్ హాస్పిటల్కి ఎప్పుడు నేను ముందు ఉంటాను ఏ బ్యాంక్ కూడా.